Namaste andi. Welcome to my channel, Lakshmi Ramana Recipes. Andaru ela unnarandi, baunnarandi. Na subscribers andariki, alage ee video chustunna vallandariki, na namaskaralandi. Em ledandi, eppudu vantale kaakunda, appudappudu koncham mana channel lo saradaga kaasepu edanna oka vishayam gurinchi maatladukundamandi. Ee roju em ledandi, oka simple video andi. మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ వీడియోని చూడండి. ఏం లేదండి, మన ఛానల్లోకి ఇంకటి నుంచి ఇలా మట్టి సట్టిలో కూడా కొన్ని వంటలు చేయాలని నేను ఈ మట్టి సట్టిని తెప్పించానండి. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. చాలా రోజుల నుంచి ఫిష్ కర్రీ కానీ ఏదైనా ట్రెడిషనల్ రెసిపీస్ ఇలా మట్టి పాత్రలో చేయాలని అనుకున్నానండి. కానీ ఇంతకుముందు నా దగ్గర పాతది ఉన్నిందండి, కానీ ఈ లాక్డౌన్ వల్ల బయటికి ఎక్కువ వెళ్ళలేక ఈ మట్టి సట్టిని తేలాక సరే అని చెప్పేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. ఇది ఆన్లైన్లో చూస్తే బుక్ చేసేటప్పుడు చాలా పెద్దదిగా ఉన్నదండి, కానీ ఇది చాలా సింపుల్గా ఉంది. మామూలుగా అయితే ఏదన్నా చిన్న చిన్నవి ఏదన్నా చేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయలేము, కానీ ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఎటువంటి క్రాక్స్ లేకుండా అయితే దీన్ని మనం వండుకునే ముందు క్లీన్ చేసుకొని కొంచెం పని ఉంది అండి. ఇలా డైరెక్ట్గానే మనం గ్యాస్ పొయ్యి మీద పెట్టి చేసామంటే క్రాక్స్ వచ్చేస్తాయి. సో దీనికి కూడా మనం పెద్దవాళ్ళు చేసేవాళ్ళు అండి. నేను అది కూడా మీకు ఒకసారి ఈ కొత్తగా తెచ్చిన మట్టి సట్టిలను మనం వాడుకునే ముందు ఎలా చేసుకొని వాడుకోవాలి అనే దాని గురించి కూడా నేను వీడియో చేస్తానండి. దీన్ని ఇంకా నేను వాడలేదండి, కానీ ఏదైనా కూడా ఒక కొత్త పాత్ర తెచ్చినప్పుడు నాకు స్వీట్ అనేది చేయడం అలవాటు అండి. సో దీన్ని ఇంకా వాడలేదు. మీకు కావాలంటే కింద లింక్ ఇస్తానండి. నేను ఇది బుక్ చేసుకున్నాను. అయితే ఇలా ఒక మూత ఇచ్చాడు, బాగుందండి. అంటే ఇది మనకు బుక్ చేసేటప్పుడు కొంచెం పెద్దదిగా అనిపిస్తుందండి, కొంచెం చిన్నదిగా ఉంది. ఏదన్నా చిన్న చిన్నవి అయితే చేసుకోవచ్చు. కర్రీస్ కూడా ఒక పావు కేజీ అయితే చేసుకోవచ్చు అండి, అంతకు మించి చేయలేము. కానీ నేను మార్కెట్లో దొరుకుతాయండి కొంచెం పెద్దది తెచ్చిన తర్వాత. మీకు దాంట్లో ఏదన్నా ఫిష్ కర్రీ కానీ అలాంటివి చేస్తే చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు ఎక్కువగా మనకు ఇలాంటి మట్టి సట్టిల్లోనే చేసేవాళ్ళు, పైగా హెల్దీ కూడా అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఎన్ని గిన్నెలున్నా కూడా ఇలాంటి మట్టి సట్టి అనేది ఉంటే ఎప్పుడన్నా మనం ఇందులో సంగటి కానీ అన్నం కానీ ఏదన్నా కర్రీస్ కానీ చేసుకుంటే ఆ రుచే వేరండి. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా అస్సలు చెప్పలేమండి, అంత టేస్టీగా ఉంటాయి ఇలా మట్టి సట్టిలో చేసిన. సో ఈరోజు ఈ మట్టి సట్టి పైన ఒక పాతకాలం జ్ఞాపకం ఒకటి ఉందండి, నేను అది మీతో ఈరోజు షేర్ చేసుకుంటానండి. అదేంటి చెప్తాను, వినండి. ఒక చిన్న స్టోరీ ఉందండి. మామూలుగా అప్పుడంతా కూడా పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు అనేటివి ఎక్కువగా ఉండేవండి, కనీసం ఒక 20 మంది కూడా ఉండేవాళ్ళు. సో అలా ఉన్నప్పుడు పెద్ద పెద్ద గిన్నెల్లో చేసేవాళ్ళండి. ఇలా మట్టి పాత్రలు కూడా పెద్ద పెద్దవి, నీళ్లు కూడా అందులోనే కాంచుకునేవాళ్ళండి. సో మాది ఉమ్మడి కుటుంబం అండి. మేము ఎప్పుడన్నా నాన్న డాక్టర్ కదా అండి, ఎప్పుడన్నా హాలిడేస్ ఇచ్చినప్పుడు సంక్రాంతి సెలవులు లేదా ఎండాకాలం సెలవులు ఉన్నప్పుడు తప్పనిసరిగా మేము మా సొంతూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటామండి. ఇప్పుడు కూడా సంక్రాంతి వస్తే మేమందరం కూడా కానీ సొంతూరికి వెళ్ళిపోతామండి. అక్కడ అందరం కూడా బాగా సంతోషంగా హ్యాపీగా ఆ పండగనంతా చేసుకొని మళ్ళీ వస్తాము. సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో కొంచెం పిల్లలకి అలాగే ఈ జాబ్ చేసే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది ఉండాలి కదండి. సో అలా వెళ్ళేవాళ్ళము. అప్పుడు నానమ్మ అండి, మా నానమ్మ ఇప్పుడు లేరు, చనిపోయారు. ఈరోజు మా నానమ్మని గుర్తు చేసుకుంటున్నానండి ఈ మట్టి సట్టి వల్ల. నానమ్మ బాగా వంటలు చేసేదండి. మా నాన్నగారు కూడా అంటూ ఉంటారు అంతా మా అమ్మలాగా చేస్తూ ఉంటామని. అవ్వ అయితే అస్సలు, మనం పోపు వేసిన తర్వాత కొంచెం అలా కలుపుతూ ఉంటాం కదా అండి, వాళ్ళు ఒక్కసారి కానీ పోపు వేశారంటే మళ్ళీ మధ్యలో కూడా మనల్ని గరిటతో కలబెట్టనివ్వరండి. ఎప్పుడన్నా మేము అలా అంటే కూడా అలా చేయకూడదు, టేస్ట్ అనేది ఉండదు అంటారండి. కొంచెం ఇలా క్లాత్ పట్టుకొని ఇలా అనేవాళ్ళు. అలాగే అవ్వ కూడా నానమ్మ వచ్చేసి ఉల్లిపాయను కూడా అండి చాక్తో కట్ చేసేవాళ్ళు కాదండి, కొంచెం ఏదన్నా పప్పు గుత్తి అలా అలా కొట్టి చేత్తో తుంచి వేసేవాళ్ళు అండి. కొంచెం నూనె తక్కువ వేసుకొని అప్పటికప్పుడు రోట్లో దంచి చేసేవాళ్ళు అండి. 10 ఇళ్ళకు పోయేవండి ఆ వాసన అనేది. ఒకరోజు ఏమైందంటే అండి, సాయంత్రం అండి 7 గంటలు, ఎక్కువ జనం ఉంటారు కాబట్టి అటు పక్క ఎప్పుడన్నా నాటుకోళ్ళు అవి చేసుకునేవాళ్ళు. అప్పుడు అన్ని అంతా అన్నం అంతా వండేశారండి. ఇంకా మాకు అరటి తోటలు ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు కూడా నేను ఊరికి వెళ్ళానంటే అరటాకులు, అరటికాయలు, పచ్చి అరటికాయలు, అలాగే నిమ్మకాయలు అలా తెచ్చుకుంటూ ఉంటాను.
నాకు చాలా ఇష్టం అండి. సో అంతా రెడీ అయిపోయిందండి అన్నము. తర్వాత ఎప్పుడన్నా నైట్లో రసం అనేది ఒక్కటే ఉండేదండి, కానీ ఆ రసంతో కూడా మనం తృప్తిగా తినేవాళ్ళమండి. సో అన్నము అదంతా రసం అంతా రెడీగా ఉండింది. ఇంకా ఆ రోజు పెద్దమ్మ వాళ్ళందరూ చేసేవాళ్ళు, కానీ ఆ రోజు మాత్రము నానమ్మకి వదిలేశారండి. అవ్వ బాగా చేస్తుంది కాబట్టి సరే ఆమె కూడా ఇంట్రెస్ట్ అనేసి ఇంకా ఆమె చేసిందండి. ఇంకా అంతా రెడీ అయిపోయింది, మంచి వాసన వస్తుంది. అప్పుడు పల్లెల్లో ఏదైనా కర్రీస్ చేశారంటే పల్లెటూళ్ళల్లో ఒక పది ఐదు ఆరిండ్లు అలా చుట్టుపక్కల బంధువులు ఉంటారు కదండి, అందరం కూడా షేర్ చేసుకునేవాళ్ళు, వీళ్ళు ఏం చేసిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలా వండింది పాపము లాస్ట్కి వీళ్ళకి కూడా మిగలదండి, ఎందుకంటే వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం కూడా అట్లా వాళ్ళకు కూడా తలా ఒక గిన్నెలో వేసి ఇచ్చేవాళ్ళు గరిటె గంటిటి కూర అయినా కానీ. సో ఇంకా ఆ రోజు నానమ్మకి వదిలిపెట్టారండి. నానమ్మ బాగా చేసేసింది కర్రీ, మంచి వాసన వస్తూ ఉంది. అందరు కూడా వెయిట్ చేస్తున్నారండి ఇంకా ఎప్పుడెప్పుడు అవ్వ కూర చేస్తుందో భోంచాలని. సరే అవ్వ అంతా రెడీ అయిపోయింది, అవ్వ తీసుకొస్తుందండి ఇలా గుడ్డ పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా సట్టిని. ఇంకా వాసనకి ఇంకా చెప్పలేం కదండి, పల్లెటూళ్ళలో కుక్కలంతా గుంపులుగా ఉంటాయి. సో అక్కడే బయట వాకిలు అండి, వాకిల దగ్గర ఉండేవి, కానీ అప్పుడు ఇలా బండలు కాదండి, కల్లాపు చల్లి ముగ్గేసేవాళ్ళు. ముగ్గు కూడా పసుపు కుంకాలు పెట్టి మట్టి నేల ఉంటుంది కదా అండి, సో అలా అన్నమాట అట్లా ఉండేవి. అవ్వ బాగా వండేసిన తర్వాత ఇలా గుడ్డ పట్టుకొని తెస్తూ ఉందండి. కుక్కలు ఇంకా వాసనకు వచ్చుంటే అవ్వ ఏమైందంటే కాన్సన్ట్రేషను ఆ కుక్కలు యాడ్ వచ్చేస్తాయని, కుక్కల్ని అదిలిచ్చే టైంలో ఈ కూర అండి పెద్ద మట్టి సట్టి ఒక రెండో మూడో వేశారండి. ఆ రోజు కోళ్ళు చాలామంది, ఒక 20 మంది దాకా ఉంటారు ఉమ్మడి కుటుంబం కాబట్టి. అవ్వ ఏం చేసిందంటే అలా కుక్కలను తరుముతూ ఈ మూత ఒక్కటి చేతిలో ఉందండి, ఈ మట్టి సట్ అంతా కింద పడిపోయిందండి, ఇందులో ఉన్న కూర అంతా కూడా నేలపాలైపోయింది. ఇంకా ఆ రోజు అందరూ కూడా ఏమంటారండి, నోటి కాడిపోయింది అంటారు కదండి. ఇంకా ఎవరైనా కూడా కానీ అంతా రెడీ అయిపోయి తినే టయానికి అలా అయిందంటే ఎవరికైనా ఇదే కదండి. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడన్నా కానీ ఏదన్నా కర్రీ చేయాలంటే నానమ్మని మేము అయ్యో వద్దు నువ్వు చేయొద్దు అనేవాళ్ళమండి. సో అలా పాత జ్ఞాపకం ఒకటి గుర్తుండేది, అవ్వ పాపం అయ్యో బిడ్డలకు లేదే అనేసి అయ్యో పై పైన తీస్తానంటే ఎవరు తింటామండి, కింద పడింది మట్టి అదా అంత అంటుకుంటే ఎంత రుచిగా ఉన్నదైనా కూడా. కానీ ఆ రోజు మాత్రము నానమ్మ ఎవరిని మిక్స్ చేయనివ్వలేదు, తర్వాత మసాలా దంచనివ్వలేదు. తీరా లాస్ట్కి వండిన కూరంతా అలా స్ట్రిక్ట్గా వండి కూడా ఎవరికీ లేకుండా ఈ మట్టి సట్టిని అలాగే పగలగొట్టేసిందండి. ఇది ఏముందండి, వేరే పాత్రన అయితే కొంచెం అన్న మిగిలిండు, ఇది భళే అని పడిపోయి మొత్తం అంతా పడిపోయిందండి. ఇంకా ఆ రోజైతే తమాషే తమాషా అండి. సో నాకు ఈ మట్టి సట్టి చూస్తే ఎప్పుడు కూడా కానీ దారిలో అలా వెళ్తుంటే మా నానమ్మే గుర్తుకొస్తుందండి. సో అది అండి ఈ మట్టి సట్టి పైన ఒక చిన్న స్టోరీ. మీకు నచ్చిందా అండి? ఊరికే అలా గుర్తుకొచ్చింది కాబట్టి మా నానమ్మ ఎప్పుడు వంటలే కాకుండా సరదాగా కాసేపు, ఈరోజు మామూలుగా మనకు చిన్నప్పుడు స్కూళ్ళల్లో వారమంతా కూడా క్లాసులు పెట్టుకొని ఒక్కొక్కసారి డ్రాయింగు ఏదైనా ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ అలా ఉండేవి కదండి. సో అలా అనేసి నాకు ఒక చిన్న ఐడియా, ఇలా మట్టి సట్టిని తెచ్చానని చూపిస్తూ ఇలా ఒక స్టోరీ చెప్పడం జరిగిందండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా అండి? ఓకే అండి, ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి మనము. ఇంకా కూడా నేను కొత్తగా ఒక కాన్సెప్ట్ పెట్టాను కదండి, అందులో కూడా వీడియోస్ ఉన్నాయి చేయాలి. సో ఈరోజు సరదాగా సాటర్డే కదండి, కాసేపు మీతో మాట్లాడినట్టుంటుందని సబ్స్క్రైబర్స్తో ఇలా ప్లాన్ చేశానండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.